జగిత్యాల పట్టణంలోని నవ్య బాలికల జూనియర్ కళాశాల వారు ఆర్కే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రెషర్స్ డేకి ముఖ్య అతిథిగా హాజరైన టిడిపి చైర్పర్సన్ దావసంత సురేష్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి ప్రవీణ్ సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి చదువుల తల్లి సరస్వతీదేవికి పూలమాల వేసి ప్రెషర్స్ డే వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు కళల వైభవాన్ని విశ్లేషించి చెప్పాలని, తద్వారా వారికి కళల పట్ల ఆసక్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ముందడుగు వేయాలని, ఎన్ని చదువులు చదవాలన్నా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా చదువును మాత్రం ఆపొద్దని సూచించారు. అన్నింటినీ తట్టుకుని ప్రతి విద్యార్థి లక్ష్యం వైపు అడుగులు వేస్తే విజయం వరిస్తుందని అన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ శ్రీపాద నరేష్, ప్రిన్సిపల్ ఈశ్వర్, అధ్యాపక బృందము, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. నిజంగా అంత పెట్టాల్సిన పరిస్థితి లేకుండా పక్క వాళ్ళు వెళ్తున్నారని, ఇంటి ముందు వాళ్ళు వెళ్ళారని, చుట్టాలు వెళ్ళారని చెప్పి, లేదా స్కూల్ మీకు ఉన్నటువంటి హై స్కూల్ టీచర్స్ చెప్పారని చెప్పి
అనే నమ్మకం నాకు ఉంది ఎందుకంటే గత 14 సంవత్సరాలుగా నలంద డిగ్రీ కాలేజీని నేను సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నా నాకు ఆ ధైర్యంతోనే నేను ఓన్లీ అమ్మాయిల కాలేజీ తీసుకోవడం జరిగింది సో లక్కీగా నాకు కూడా మంచి వజ్రాల లాంటి అమ్మాయిల కాలేజీలో జాయిన్ అవడం మేము ఏదైతే అనుకున్నామో మేము కష్టపడడానికి దేనికైతే సిద్ధంగా ఉన్నామో మేము చెప్పే చదువుని స్వీకరించడానికి మేము అడిగిన రిజల్ట్ ఇవ్వడానికి పిల్లలు కూడా చాలా కష్టపడుతున్నారు ఇంత తక్కువ స్ట్రెంగ్త్ తో సో ఇవాళ జగిత్యాల లాంటి ప్రాంతాల నుంచి 990 మార్కులు 1000కి 990 మార్కులు సాధించే అమ్మాయిలు మన దగ్గర ఉన్నారు మేము చెప్పి ఆ రేంజ్ లో మేము చదువు చెప్పగలను ఏ కల్పన చావ్లాను ఇంకెవర్ను ఏ మిథాలి రాజును ఇంకెవర్ను నాన్ లోకల్ లేదంటే ఇంటర్నేషనల్ వ్యక్తులు ఇన్స్పిరేషన్ అవసరం లేదు మన మధ్యలో మన ముందు మనం రోజు చూసే వ్యక్తులే మీకు ఇన్స్పిరేషన్ మీరు గమనించండి వీళ్ళంతా జిల్లా పరిపాలన అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎక్సెప్ట్ కలెక్టర్ సార్ మిగతా పరిపాలన అంతా మహిళా మండల చేతుల్లో ఉంది చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది మన జగిత్యాల ముందనే నేషనల్ లెవెల్లో స్వచ్ఛ సర్వేక్షణ మంచి వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చారు చాలా బాగా చెప్పారు అంటే ఈ స్టేజ్ లో అట్రాక్టివ్ స్టేజ్ ఎవరేం చెప్పినా కూడా సరే వాళ్ళు చెప్తున్నారులే ఏదో చెప్తున్నారు అనిపిస్తుంది కానీ అంటే ఆ స్టేజ్ నుంచి మేము గెటానై వచ్చాం కాబట్టి అది మాకు ఇప్పుడు అర్థమవుతుంది బట్ ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు అలానే అనిపిస్తుంది కానీ ఒక్కసారి హాట్ మీద మీ చేయి పెట్టుకొని పేరెంట్స్ మన కోసం ఏం చేస్తున్నారు పేరెంట్స్ అసలు మనకి ఏం చెప్పాలని ట్రై చేస్తున్నారు మన ఫ్యూచర్ గురించి వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఇప్పటి వరకు కూడా అంటే డే వన్ నుంచి అని చెప్పొద్దు మన మదర్ ప్రెగ్నెంట్ అప్పటి నుంచి మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు పుట్టిన తర్వాత పేరెంట్స్ కానివ్వండి మీ సిబ్లింగ్స్ కానివ్వండి మీ మీద ఎన్ని హోప్స్ పెట్టుకున్నారు మీ ఫ్యూచర్ ఇలా ఉంటే బాగుంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు ఒక్కసారి వాళ్ళు చెప్పేది వినడానికి ట్రై చేయండి ఎందుకంటే అప్పుడప్పుడు కొంత సర్జరీ ఎంసెట్ రాశాను సింగిల్ డిజిట్ లో పోయింది నా ముందు అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది నా వరకు రాలేదు చాలా ఫీల్ అయ్యాను గవర్నమెంట్ లో డెంటల్ వచ్చింది నేను అనుకున్నాను నా ఎడ్యుకేషన్ ఆపేస్తాను నన్ను వద్దు ఇంకా మెడికల్ ఫీల్డ్ అయినా వద్దు మామూలు ఏదో డిగ్రీ చేసేస్తాను సరే వదిలేస్తాను ఒక స్టేజ్ లో నేను చదువుకోవాలని చెప్పాను మా డాడీతో నాకు వద్దు ఇంకా నాకు నచ్చింది నాకు రాలేదు కదా వద్దు అని కొంచెం ఇగో కదా సరే పేమెంట్ స్లిప్స్ కూడా వద్దు నా ఓన్ గా సంపాదించుకుంది నాకు కావాలి అని అప్పుడు అనుకున్నాను కానీ అప్పుడు చెప్పారు లేదు లేదు నీకు టాలెంట్ ఉంది అని నువ్వు అనుకుంటున్నావు కదా టాలెంట్ నువ్వు డాక్టర్ లోనే చూసుకోవాలనుకుంటున్నావా అది కూడా ఎంబీబీఎస్ లోనే నువ్వు చూపించాలనుకుంటున్నావా వై నాట్ ఇన్ డెంటిస్ట్రీ అది కూడా ఒక పార్టే కదా అందులో ఎందుకు చేయకూడదు మెయిన్ ఇంకా అదే పార్ట్ దాని నుంచే కదా వెళ్తుంది ఏది లోపల అదే మీరు ఎంత కాదనుకున్నా కూడా ఈ యొక్క 3 రూల్స్ ని నమ్మండి ఇంకొకటి కూడా చాలా చక్కగా చెప్పారు మహిళలు అంటే మనం ఎలా ఉన్నామో అదే మనకు ఫ్యాషన్ విఆర్ ట్రెండ్ సెటర్స్ అవ్వాలి ట్రెండ్ ని ఫాలో అవ్వద్దు సో ఇట్లాంటి మనం చాలా చక్కగా చెప్పారు మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు సీనియర్స్ కి ఇచ్చేది ఫేర్వెల్ పండి అక్కడ ఏముంటది అంటే ఆ రోజు ఆడుకోవడం పాడుకోవడం సంతోషంగా ఒక గడిపే క్షణంతో పాటు ఈ యొక్క కాలేజీకి ఆత్మీయ పలకరింపుగా ఒక ఆత్మీయ స్వాగతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయంగా చెప్పుకోవచ్చు ఎప్పటికీ కూడా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలు ఫ్రెషర్స్ పార్టీ కావచ్చు ఫేర్వెల్ పార్టీ కాబట్టి ఈ కార్యక్రమంలో మేము కూడా రావడం అంతో కొంత ఒక మహిళగా మీకు ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి రావడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది అదే విధంగా ఇక్కడ నారాయణ కాలేజీ శ్రీ చైతన్య కాలేజీ హైదరాబాద్ లో అవి రెండే కాలేజీలు ఫేమస్ ఎక్కువ ఎక్కడ చదువుతున్నావు అంటే నారాయణ శ్రీ చైతన్య మరి డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడైనా చదివించుకుంటారు మరి డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి అంతో కొంత మిడిల్ క్లాస్ మన తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే ఇటువంటి కరస్పాండెంట్ నరేష్ గారు ఇంతకు ముందు ఒక మంచి మాట చెప్పారు అసలు ఆర్థికంగా దీని నుండి లాభం వస్తుందో రాదో తెలియదు కానీ ఒక మానసికంగా ఒక తృప్తి మాత్రం మిగులుతుంది నాకు ఎందుకంటే జీవితంలో ఒక మంచి ఆణిముత్యాలను తయారు చేసి ఒక సమాజానికి అందివ్వడంలో ఉన్న సంతృప్తి నునుపు అనే సామెత అదే విధంగా ఇండ్ల చెట్టు మందు కొనికిరాదు అనే విధంగా ఎక్కడెక్కడికో పోయే చదివే వాళ్ళ సంగతి పక్కకెట్టినా కూడా ఇక్కడ మీకు అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలతో మంచి విద్యను అదే విధంగా మంచి క్రమశిక్షణను ఇస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా అందిపుచ్చుకోవాలి సరైన సమయంలో మనం అందిపుచ్చుకున్నప్పుడే మన జీవితం అనేది సక్రమమైన మార్గంలో నడుస్తుంది కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అని అంటారు ఎడ్యుకేషన్ తో పాటు నేను చెప్తున్న టైం అండ్ డిసిప్లిన్ అనేది కూడా
చాలా ఇంపార్టెంట్ మన జీవితానికి. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు కాదు. సంస్కారం లేకపోతే ఎంత చదివినా కూడా వృధా. వాడు ఎంత గొప్పవాడైనా కూడా సంస్కారం లేనివాడు పశువుతోటి సమానం అంట. కాబట్టి మన జీవితంలో టైమ్ అండ్ డిసిప్లిన్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో చాలా అద్భుతంగా జీవితంలో అన్ని రంగాల్లో కూడా ముందుంటారని